शक्ति गल देवुडवु नीवे येसय्या निन्नु मिंचिन रक्षकुडु एवरु लेरय्या सर्वशक्ति गल देवुडवु नीवे येसय्या निन्नु मिंचिन रक्षकुडु एवरु लेरय्या नीवुन्नवाडवु नीवे संपन्नुडवु वेलादि दोचलो नीवे महागणुडवो नीवुन्नवाडवो नीवे संपन्नुडवो वेलादि दोचलो नीवे महागणुडवो सर्वशक्तिगल देवुडवो नीवे येसय्या निन्नु मिंचिन रक्षकुडु एवरु అందరికీ की వందనాలు అదే కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి మన ప్రియులు పరలోక గౌని మినిస్ట్రీ నాయకులు టి బ్రదర్ స్వార్థరాజ్ గారు వాక్యం అందిస్తారు మనందరం శ్రద్ధగా విని దేవుని జీవనలో ఆశీర్వాదం పొందాం దేవుని వాళ్ళ మేలు పొందాం ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్తైన మా యేసయ్య నీ ఘనమైన పాదములకు వందనాలు నమ్మదగిన దేవుడు గొప్పవాడవు ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగిన దేవుడు నీవే గనుక ఈ యొక్క ఉదయకాలమందు తండ్రి ఈ ప్రార్థన టీవీ ద్వారా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు నమ్మదగిన దేవా నీకు వందనాలు మా ప్రార్థన మీరు ఆలకించండి వాక్య భాగములోనికి వెళ్తుండగా మరుగైన మరుగు నిమిషాలు మాకు తెలియపరచండి మా జ్ఞానమైతే ఎందుకు సరిపోదు ప్రభు ఆకాశమును నీ స్వరం మా చెవులకు వినబడి ఎత్తబడుచున్న వర్తమానము నీ ప్రజల హృదయాలు నాటబడి ఫలించి వృద్ధి చెందటానికి సహాయం ఇచ్చేయండి ప్రతి విరోధమైన బంధకాలు బంధించి కృప చూపించమని అజరడని యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమేన్ ప్రేమైన దేవుని బిడ్డలారా బాగున్నారా దేవుడు ప్రతి విషయములో మీ కుటుంబాలను మీ తరాలను దీవించి ఆశీర్వదించును గాక దేవునికి పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 24వ అధ్యాయము అందరూ కూడా బైబిల్ మనం తెరిచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సామెతలు మహాజ్ఞాని సొలొమోను ద్వారా మాట్లాడుతూ ఉన్నారు చూడండి 24వ అధ్యాయము ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ఎంత ఉన్నతమైనవి ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన గ్రంథము ఉన్నతమైనది స్వచ్ఛమైనది ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రతి విషయంలో కూడా దేవుని లేఖనాలు స్పష్టంగా వివరించబడతా ఉన్నాయి ఏంటంటే శ్రమ అనగా మన జీవితంలో శ్రమ అనేది చాలా భయంకరమైన పరిస్థితి మనం ఏమనుకుంటామంటే జ్వరం వచ్చినా జలుబు వచ్చినా దగ్గు వచ్చినా ఎలాంటి పరిస్థితి ఎదురొచ్చినా ఈరోజు మనకు ఆకలి దప్పుకులు తలమటించినా ఈ శ్రమ మనం తట్టుకోలేమని బాధపడే వాళ్ళం చాలామంది ఉంటాం కానీ శ్రమ ఏది అయినా నీవు కృంగిపోకూడదు శ్రమ ఎలాంటిదైనా
నీవు కృంగిపోనే కృంగిపోకూడదు. ఎందుకంటే యోబు భక్తుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకోగలిగితే మన జీవితంలో క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి మనుషుని యొక్క జీవితంలో శ్రమ ఏ విధంగా వస్తుందంటే చూడండి, 5వ అధ్యాయము 6-7 వచనాలు చదవగలిగితే ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు, నిప్పురవలు పైకెక్కినట్లు నరులు శ్రమానుభవనకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికి స్తోత్రం. ఇక్కడ యోబు అంటున్నాడు, శ్రమ అనేది నిప్పురవలు ఎలాగూ ఎగురునో, అగ్ని మండుతున్నప్పుడు నిప్పురవలు ఎలాగూ మండునో ఎగురునో, అలాగే శ్రమలు కూడా అలాంటి భయంకరమైన శ్రమలే. ఆ శ్రమను చూసి క్రైస్తవుడని వాడు పారిపోకూడదు. యేసు రక్తంలో కడగబడిన ప్రతి మనుషుడు ఎలాగుండాలంటే ధైర్యము కలిగి జీవించాలి. ఎందుకంటే నీతో ఉన్నవాడు పారిపోయేవాడు కాదు. ఎందుకని, దేవుడు నీకు పిరికితనమైన ఆత్మను ఇవ్వల. అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు, తిమోతి ఇదిగో పిరికితనమైన ఆత్మను నీకు ఇవ్వలేదు దేవుడు. ప్రతి విషయంలో ప్రేమైన సంగబిడలారా, పిరికితనం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే మనకు ఇంద్రియ నిగ్రహాలు ఇచ్చాడు, శక్తిని సామర్థ్యమును ధైర్యము ఎదుర్కొనగలిగిన ఒక సార్థకత కలిగిన బలమును దేవుడు మనకిచ్చాడు. ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై దేవుని కొరకు ఒక శ్రమను ఏదైనా జయించగలిగిన ఆ శక్తిని దేవుడు మనకు ఇవ్వటానికి కారణం ఏంటంటే, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్ర, దేవుడిని ఎంతగానో ప్రేమిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకే శ్రమ వచ్చిందనుకోండి, అయ్యో ఈ శ్రమ నేను తట్టుకోలేనయ్యా, ఈ శ్రమలో నా వల్ల కాదు ప్రభు అని దేవునికి మొరపెట్టకూడదు. ప్రభు నీ చిత్తమైతే ఈ శ్రమను జయించే శక్తిని నాకు ఇవ్వండి ప్రభు అని దేవునికి ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు, రోషముగా నిలబడాలి. చూడండి, ఏలియా పర్వతము విషయంలో పర్వతం ఎక్కి కర్మేలు పర్వతం మీద శ్రమ వచ్చిందని పడిపోతే ఆకాశమందున్న దేవుడు దేవదూతలు పంపించాడు. నువ్వు పడిపోతే దేవుడు విడిచిపెట్టడు నిన్ను, దేవదూతల సమూహముతో దేవుడు దిగి వస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను కొన్నాడు కనుక, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు నిన్ను. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28 వచనం అంటున్నాడు కదా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైతే అధ్యక్షులుగా నిలబెట్టాడు, సంఘమైన విశ్వాస జీవితమైన నీవు సంఘమునకు ఒక స్తంభముగా నిలబడాలి. అనేకులకు మాదిరి నీ జీవితం, ప్రేమైన దేవుని బిడ్డ, మాదిరి కలిగి జీవించకపోతే దేవుని తీర్పులో మనం నిలబడలేము. కర్మేలు పర్వతము మీద ఏలియా సింహ గర్జన చేశాడు, పోరాటాన్ని జయించాడు. నీవు కూడా ఈ శ్రమనే పోరాటంలో, అది ఏదైనా సరే అది నేనేమి చేయలేదు, ధైర్యముగా నిలబడు. జయించగలిగిన దేవుడు నీతో ఉన్నాడు, సమస్తమును జయించిన దేవుడు నీతో ఉన్నాడు. ఏ శ్రమ నేనేమి చేయలేదు. నిప్పురవ్వుల వలె నీ మీదకు వచ్చిన, అగ్ని వలె అగ్ని వంటి శ్రమలు నీ మీదకు వచ్చిన, పేతురు ద్వారా అంటున్నాడు కదా, అగ్ని వంటి శ్రమలు ఎన్ని వచ్చినా నువ్వేదో భయపడద్దు, ఎంతగా భావించమా, అదేమి కూడా నేనేమి చేయలేదు. అలాగ ఉంటున్నారా మీరు? బాధ వచ్చిందనుకోండి, ఏదైనా సమస్య ఎదురైందనుకోండి, లేకపోతే ఏదైనా నీ కుటుంబంలో ఇబ్బంది ఎదురైందనుకోండి, దేవుడు నాతో లేడు, నాకు వచ్చిన బాధ నాకు వచ్చిన శ్రమ ఎవరికి రాదంటావు. ఒక ఆయన అంటాడు, మాకు వచ్చిన శ్రమలు ఈ భూమి మీద ఎవరికి లేవండి అంటాడు. ఏం శ్రమ, జలుబు దగ్గు జ్వరం ఇవే శ్రమలంటే? కాదండి. యోబును చూడండి, దేవుని యొక్క లేఖనాలలో యోబు గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తే యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు. బిడ్డలు 10 మంది చచ్చిపోయారు. ఎంత సౌందర్యము కలిగిన వాళ్ళు, మంచి నేర్పర కలిగిన వాళ్ళు, మంచి ప్రావీణ్యత కలిగిన వాళ్ళు, ప్రతి విషయంలో జ్ఞానం కలిగిన వాళ్ళు. యోబు తన బిడ్డల మీద చేతులుంచి తన కుటుంబం అంతా కూడా కలిసి యోబు ప్రార్థించాడు. అంతటి ప్రార్థన పరుడైన యోబుకే సమస్య శ్రమ ఎదురైంది. నీ జీవితంలో శ్రమ అంటే ఈ చిన్న చిన్నవి కాదండి, సమస్తము ఆస్తితో సహా సమస్య, సమస్తము కోల్పోయాడు యోబు. కానీ దేవుడు యోబుతో చెబుతున్నాడు, యోబు వంటి వాడు నాకు కనబడలేదు. ఆమేన్. యోబు వంటి మాదిరి నీలో ఉన్నదా? సేవా జీవితములైనా విశ్వాస జీవితములైనా కుటుంబ వ్యవస్థలైనా పరిస్థితి ఏదైనా సరే దానిని జయించగలిగిన సమర్థుడు నీతో ఉన్నాడు. భయపడుతున్నావా? కలవరపడుతున్నావా? అనేక మనుషులలో నిన్ను హేళన చేస్తున్నారా? ఎవరైనా ధైర్యముగా వారి కొరకు ప్రార్థన చేయి. ఎవరైనా నీ మీద గాయపరుస్తున్నారా? ధైర్యముగా నిలబడి దేవుని వైపు చూడు. ఒక ప్రాంతంలోనికి
దేవుడు నన్ను పిలిచాడు, వెళుతున్నాను నేను మార్గంలో. వెళుతూ ఉండగా ఒక సాతాను నా పక్కన నిలబడింది. నేను వెళ్ళటానికి నాకు చోటు ఇవ్వటలా, చాలా ఎత్తుగా ఉంది, చాలా ఆకారం కలిగి ఉంది సాతాను చీకటి, దానిని దాటి నేను వెళ్ళటానికి నాకు చోటు ఇవ్వటలా. ప్రభువా, ఈ బంధకాల నుండి నాకు విడుదలవ్వండి అయ్యా, ఈ సాతాను సమూహాలలో నుండి నాకు జీయనివ్వండి ప్రభువా అని ఆ శ్రమ ఏదైనా సరే ప్రార్థన చేసి దేవుని వైపు చూశా. ఆ సాతాను అంటాడు, ఏ పాస్టరు, అందరూ నన్ను చూసి ఒంగుని ఒంగుని వెళ్తున్నారు కానీ, అందరూ నన్ను చూసి తప్పుకుని వెళ్తున్నారు కానీ నేను మాత్రం నిన్ను చూసి నేను తప్పుకోవాల్సి వస్తుందన్నాడు. ప్రార్థన జీవితంలో శ్రమ ఏదైనా చూడండి, ఫిలిప్పీల రాష్ట్ర పత్రిక 4:19 అపోస్తలుడు పౌలు అంటాడు, పరిస్థితి ఏదైనా అది అనుకూలమైనా ప్రతికూలమైనా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా లేని స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని వైపు నీవు సంతృప్తి కలిగి బ్రతకగలిగితే, ఆనందంతో నీవు జీవించగలిగితే, దేవుని కొరకు సమస్తాన్ని నీవు త్యాగము చేయగలిగితే తప్పనిసరిగా నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలో నిలబెట్టగలుగుతాడు. ఆమె ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నా ప్రభు నీకు ఇస్తాడు. అందుకే అంటున్నాడు మహాజ్ఞాని సొలొమోన్, శ్రమ దినమున నీవు కృంగిపోవద్దు, ఏ శ్రమ వచ్చినా ధైర్యముగా నిలబడు, నీతో ఉన్నవాడు బల పరాక్రమము కలిగిన బలార్జుడు, 12 సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, ఆయన ఎదుట ఏ బలము పనికిరాదు, ఆయన బలము ఎదుట ఏ బలము నిలబడలేదు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు పారిపోమాక క్రైస్తవుడా, యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఒక తల్లి అంటుంది, అయ్యా పాస్టర్ గారు, మా అమ్మాయికి ఆడపిల్ల పుడితే నేను మందిరానికి రానండి, ఎట్టగాలకు దేవుడు కన్నీరు విన్నాడేమో, ప్రార్థన విన్నాడేమో, మగపిల్ల వండిచ్చాడు, దేవునికి స్తోత్రం, ఆడపిల్ల పుడితే మందిరానికి రాదంట, సమస్తాన్ని దేవుడు కలుగు చేసింది కదా, మరి ఆడపిల్ల వద్దనుకుంటున్నావు, నువ్వు ఎలా వచ్చావు ఆడపిల్లగా? ప్రేమని దేవుని బిడ్డలారా, సమస్తమును దేవునికి తెలియకుండా ఏది భూమి మీద జరగదు. కాబట్టి నిప్పురవల వలె నీ మీద చెలరేగిన శ్రమ అనేది నీవు దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేకులకు మాదిరి కలిగి నీవు జీవించగలిగితే. అందుకనే ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని లేఖనంలో సెలవిస్తున్నాడు, ప్రతి విషయంలో ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 3:1-20 చదివితే, ఎప్పుడైతే దేవుని మాటను తప్పారో, దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరారో, దేవుడు చేయవద్దన్న పని చేశారో, దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు, ఆదాం ఇదిగో నేను చెప్పిన మాటను నీవు తప్పావు కనుక నీవు భూమిని పండించుకొని కష్టపడి శ్రమ పడి నువ్వు ఆ భూమిని పండించుకోవాలి. ఆ భూమి మీద గచ్చపొదలు ఉంటాయి, బలురెక్కస పొదలు ఉంటాయి, వాటన్నిటి నుండి నీవు కష్టపడి శ్రమించగలిగినప్పుడు నీకు మంచి ఆహారం ఇస్తాను. దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ప్రతి విషయంలో కూడా దేవుని లేఖనంలో నీ జీవితంలో నీవు అనుకోవాల్సింది ఏంటంటే, ఆయాసకరమైన నాలో ఏదైనా తీసే ప్రభు అని దావీదు అడిగినట్టు అడగాలి, చేదైనది నాలో ఏమైనా ఉన్నదేమో తీసే ప్రభు అని దేవుని అడగాలి. వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు అని నువ్వు కలవరపడుతున్నావేమో, కలవరపడొద్దు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో వచ్చిన శ్రమను బట్టి చూస్తే నీ శ్రమ చాలా చిన్నది. అందుకే మోషే అంటున్నాడు కదా, హెబ్రీయుల రాసిన పత్రిక 11:26-27 వచనాలు చదవగలిగితే, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తు కొరకు శ్రమ అనుభవించటం మేలు. అలాంటి భక్తి జీవితంలో నీ ఉండగలిగితే నా ప్రభు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపి అనేకులకు మాదిరిగా చూపిస్తాడు. నీవేమో శ్రమ వచ్చిందని పారిపోతున్నావయ్యా, శ్రమ వస్తే ప్రార్థనకు రావటలా, మీ ఇంటిలో ఉన్న కోడి పెట్ట చచ్చిపోతే ప్రార్థనకు రావు, మీ ఇంటిలో ఒక దూడ చచ్చిపోతే ప్రార్థనకు రావు, ఎందుకంటే దేవుడు నాకు ఏం చేశాడు అంటున్నావు. దేవుడు ఏం చేయకపోతే నువ్వు భూమి మీద ఉన్నావు, నువ్వు నోటి మాట అనటానికి కూడా దేవుడు నీకు అవకాశం ఇస్తేనే కదా మాట్లాడేది. శ్రమ వచ్చిందా కలవరపడమక్కు, ప్రార్థన చేయి, చేతులెత్తి ప్రార్థన చేయి. దావీదు జీవితంలో అన్నదమ్ములే విడిచిపెట్టేశారు, తండ్రి విడిచిపెట్టేశాడు, తల్లి అరణ్యంలో కన్నీళ్ళు అన్నపానములుగా మార్చుకొని తన బిడ్డను కాపాడుకుందండి, తన బిడ్డను గురించి దేవుని ఎదుట బ్రతిమలాడింది. ప్రయాసపడ్డాడు దావీదు,
బాల్యపు దినాలు మొదలుకొని దేవుని వైపు చూశాడు. తల్లి నజవేతు కన్నీటిని అన్నపానములుగా పుచ్చుకొని తన బిడ్డను పెద్దవానిగా చేసింది. మరి నీ కుటుంబంలో నీ బిడ్డలు పెద్దవాళ్ళుగా గొప్పవాళ్ళుగా మార్చబడాలంటే నీవు కూడా కన్నీరు కార్చగలుగుతున్నావా? ఏదో పది నిమిషాలు చేస్తున్నావు, నేను బాగా ప్రార్థన చేస్తానని నమ్మిస్తున్న మనుషులు. ఎంత వాక్యం నువ్వు బాగా చెప్పినా దేవుని దృష్టిలో చాలా చిన్నదే. నేను బాగా మంచి వాక్యం చెప్పగలను అనుకుంటున్నామేమో, అదంతా వ్యర్థమే. నేను బాగా పాడగలను అనుకుంటున్నామేమో, వ్యర్థమే. నేను మందిరానికి అధిస్తున్నాను నిధిస్తున్నాను అనుకుంటున్నామేమో, వ్యర్థమే. నీ కుటుంబం అంతా కలిసి శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెట్టి ప్రార్థించగలిగితే నీ ప్రతి బంధకాలను తెగిపోతాయి, ప్రతి ఇత్తడి తలుపులు తెగిపోతాయి, ప్రతి ఇనుప గడియలు విరిగిపోతాయి. అలాంటి శక్తిని ఆ దేవుడు నీకు ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి ఈ మాటను మీకు వివరిస్తా. ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళుతూ ఉన్నాడు. స్కూల్కి వెళుతూ ఉంటే కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత స్కూల్ వాళ్ళు ఒక లెటర్ రాసి పంపించారు. ఆ లెటర్ ఏంటంటే, ఆ తల్లికి రాసిన లెటరు కుమారుడు తల్లికి ఇచ్చాడు, టీచర్లు రాసిన లెటరు. తల్లి చదువుతుంది. ఆ లెటర్లో ఏముందంటే, డియర్ పేరెంట్స్, ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ మాట వినండి. మీ కుమారుడికి జ్ఞాపకశక్తి లేదు, మానసిక రోగం ఉన్నది, నీ బిడ్డ చదవటానికి పనికిరాడు, ఇలాంటి వాడు మా స్కూల్లో ఉండనే ఉండకూడదు. మా స్కూల్లో ఇలాంటి వాడు ఉంటే వీడిని బట్టి అనేక మంది తయారవుతారు, కనుక ఇలాంటి వాడిని మా స్కూల్కి పంపించొద్దు దయచేసి అని లెటర్ రాసింది పేరెంట్స్కి టీచర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారు ఈ మాట? బాల్యపు దినాలలో ఆ తల్లి ఏం చేసిందంటే, బిడ్డ కొరకు తల్లే గురువయింది, దేవుని మార్గాన్ని నడిపిస్తుంది, జ్ఞానాన్ని బోధిస్తుంది, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని వివరిస్తుంది. అనేకుల ఎదుట ఘనుడిగా చేయాలని తన బిడ్డ కొరకు ప్రార్థిస్తూ, దేవుని యొక్క మాటలను వివరిస్తూ, దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యములను, మహత్కార్యములను వివరిస్తూ ఆ తల్లి బోధించింది. మంచి జ్ఞానము, జ్ఞానము కలిగిన వాడికి పెద్దవాడయ్యాడు. కొద్ది కాలానికి తల్లి కూడా చచ్చిపోయింది. తండ్రి మొదటిలోనే చనిపోయాడు, తల్లి పెద్దవాడైన తర్వాత తల్లి చచ్చిపోయింది. ఆ యవనకాలం ముందున్న వ్యక్తి ఆ బిడ్డ ఏడుస్తున్నాడు, అయ్యా నాకెవరూ లేరు, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, నన్ను ఆదరించేవారు లేరు అని కన్నీరు కార్చే ఆలోచన చేశాడు. ఏదేమైనా సరే నేను ప్రపంచానికి ఒక ప్రయోజకుడిగా మార్చబడాలని, శ్రమ వచ్చిందని చెప్పి నా వల్ల కాదని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టాల, తల్లి చెప్పిన బోధన విడిచిపెట్టలేదు. సామెతలు 10:1 చెప్పినట్టు జ్ఞానము గల కుమారుడు తల్లిదండ్రులు సంతోషపరుస్తాడు. జ్ఞానము కలిగిన జీవితంలో నీవు కూడా ఉండగలిగితే, దేవుని మాటకు చెవి ఒగ్గగలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలిగితే దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు. ఆమేన్. అలాంటి ఆశీర్వాదము నువ్వు చూడాలని యవనకాలం ఉందని యవనస్తుడు ఆలోచన కలిగి, మంచి జ్ఞానము కలిగి, మంచి నేర్పర్యై ఏదైనా సాధించాలనుకున్నాడు. ప్రపంచము అంత చీకటిలో ఉంటే ఆ చీకటిలో ఉన్న ప్రపంచానికి నేను వెలుగును తీసుకురావాలనుకున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, 1-2-3 ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. మరలా ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. మరలా ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు. ప్రపంచము అంత చీకటితో మార్చబడితే ఈ చీకటిలో ఉన్న ప్రపంచాన్ని వెలుగుతో నింపాలని ఇదిగో ఒక బలుపును తయారు చేశాడు. ఎవరికి స్తోత్ర, హల్లెలూయా. ఒక బలుపును తయారు చేసి ప్రపంచానికే ఒక మంచి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా, ప్రసిద్ధుడుగా దేవుడు మార్చాడు. ఆనాడు శ్రమ వచ్చిందని, తల్లిని కోల్పోయాడని, జ్ఞానహీనుడని, మానసిక రోగని ఆ రోజు ఈ వ్యక్తికి తెలియదు. శ్రమ వచ్చింది, తల్లి కోల్పోయాను, తండ్రిని కోల్పోయాను, నాకు ఆధారము దేవుడే అని దేవుని వైపు చూశాడు. ఒక ప్రయోజకుడిగా మార్చబడ్డాడు. ప్రపంచమంతా చప్పట్లు కొట్టింది, ప్రపంచమంతా శిరస్సు వంచింది. ఒక రోజున తన ఇంటికి వెళ్ళాడు. తన తల్లి గదిలో ఒక ఇనుప పెట్టుందండి,
ఆ ఇనుప పెట్టె దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేశాడు తన తల్లి యొక్క జ్ఞాపకాలను జ్ఞాపకం తెచ్చుకుందామని. చూశాడు ఆ తల్లి చిన్ననాటి కాలంలో టీచర్ గారు రాసిన లెటర్ను తీసుకుని చదువుతూ మొదలుపెట్టాడు. ఆ లెటర్లో ఏముంది? ఇదిగో అమ్మా, నీ కుమారుడు జ్ఞాపశక్తి లేనివాడు, మానసిక రోగి, నీ పిల్లవాడు మా స్కూల్కి రావడానికి యోగ్యుడు కాదు అని రాసుంటే ఈ తల్లి ఆ రోజు చెప్పింది, చిన్ననాటప్పుడు ఆ లెటర్ చదివిన తర్వాత చిన్నపిల్లవాడు అడిగాడు, అమ్మా ఏంటి ఏమి రాసింది, టీచర్ గారు ఏమి రాశారు నా గురించి అని అంటే ఆ తల్లి అందంట, ఆ రోజు చిన్ననాటి కాలంలో నువ్వు చాలా జ్ఞానము కలిగిన వాడు అంటయ్యా, నీ వంటి జ్ఞానము కలిగిన వాడు ఎవడూ లేడంట, నీకు జ్ఞానాన్ని బోధించడానికి వివరించడానికి ఆ స్కూల్లో సరైన టీచర్ లేదు కనుక దయచేసి మేము ఈ పెట్టకు చదువు చెప్పలేమని చెప్పి పంపించేసింది అని ఆ మాట చెప్తే ఆ మాటను బట్టి ఈ చిన్నపిల్లవాడైన ఈ వ్యక్తి జ్ఞాపక శక్తితో నింపబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఆనాటి నుండి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్ర. నీ జీవితంలో నీకు ఇచ్చిన బిడ్డలు దేవుడు ఎవరైనా ఎవరిచ్చిన దేవుడు, ఇదిగో వీడు వెదవరా, వీడు సన్నాసిరా, వీడు పనికిరాడురా అని నీవు అన్నావు అనుకో, నీ గొయ్యి నువ్వు దవ్వుకున్నట్టే. ఎప్పుడు కూడా నీ బిడ్డలను అలా హేళనగా మాట్లాడకండి. అతడు జ్ఞానము లేనివాడైనా ఇదిగో దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు బలమునిచ్చాడు, దేవుడు ప్రతి మార్గంలో నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని అతను ప్రోత్సహించి ధైర్యపరిచి ప్రేమించగలిగితే నీ బిడ్డలు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారండి. అలాంటి కృప దేవుడు నీ బిడ్డలకు ఇచ్చును కాక. చిన్నలైన వారు ఎవరైనా, యవనస్తులైనా ఎవరైనా సరే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ బిడ్డను కూడా వ్యర్థముగా మాట్లాడమక. చేతనైతే ప్రేమించు, ఆశీర్వదించు, ఏళనగా మాట్లాడొద్దు. ఆ ప్రయోజకుడైన ప్రపంచానికి చీకటి కలిగిన ఆ చీకటిని వెలుగులోనికి తీసుకురావడానికి థామస్ ఎల్వస్ ఎడిసన్ అనే ఒక వ్యక్తి ప్రపంచాన్ని వెలిగించాడు. నీ జీవితంలో కూడా నీ బిడ్డలు ప్రపంచాన్ని వెలిగించాలంటే శ్రమ దినమున కృంగిపోవద్దు. ఆదాముతో దేవుడు చెప్తున్నాడు, ఆదాం నేను చెప్పిన మాటను నీవు త్రోసివేసావు కనుక. చూడండి ఆదికాండము 3వ అధ్యాయము ప్రేమనే దేవుని బిడ్డలారా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు ముందుగానే చెప్పాడు, ముందుగానే మాట్లాడుతూనే ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే 16వ వచనం చూడగలిగితే 17 నుండి, ఆయన ఆదామును చూచి నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలు గచ్చపొదలను నీకు మొలిపించును, ఫలములోని పంట తిందువు. దేవునికి స్తోత్ర. శపించబడింది నీ బట్టి గచ్చపొదలను ముండ్ల పొదలను వీటన్నిటిని తీసివేయగలిగితే, శ్రమ అంటే అదే, గచ్చ పొదలు ముండ్ల పొదలే, వాటన్నిటిని తొలగించుకోగలిగితే అప్పుడు మంచి ఆహారం దేవుడు నీకు ఇస్తాడు, మంచి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి విషయంలో కూడా మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చడానికి. యోబును చూడండి, యోబు వంటి వాడు నీతిమంతుడు కనబడలేదు, మంచి సాక్ష్యం. యోబు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ప్రేమని దేవుని బిడ్డలారా, దేవదూతుల సమూహంలో యోబు గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు నేను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి 6వ వచనంలో, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించను, ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చాను. దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలబడ్డాయి. దేవదూతలు చెప్తున్నాడు యోబు, దేవుని స్తోత్రం, నిప్పు రవ్వల వంటి శ్రమలు నీ మీదకి ఎన్ని వచ్చినా నువ్వు వదరవద్దు, బెదరవద్దు. ఎందుకు తెలుసా? దేవుడు నీతోనే ఉన్నాడు, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, దీవునికరంగా మార్చడానికి. సేవా జీవితంలో నిన్ను అనేక మంది గాయపరుస్తున్నారేమో, దేవుని వైపు చూడు, నిన్ను అభిషేకించేది దేవుడే, మనుషుడు కాదు. నువ్వు చేయవలసిన పని దేవుని ఎందు నమ్మకంగా చేయి, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తా. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో, మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకయు, దేవుని కొరకు మీరు నిలబడగలిగితే
దేవుడు బహు ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలిప్పీయుల రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు అంటున్నాడు 1:30 అపోస్తలుడు పౌలు తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు, దేవుని లేఖనాలలో దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథములో నుండి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. శ్రమపడాలని దేవుడు నిన్ను సృజించాడంతే, ఆ శ్రమ ఎలాంటిదైనా సరే జయించడానికి జయవీరుడు నీతో ఉన్నాడు, జయించడానికి జయవీరుడు నీతో ఉన్నాడు. సమస్తమును జయించిన జయవీరుడు, విజయవీరుడు ఆయన నీతోనే ఉన్నాడు. జయించిన వాటిని ఎప్పుడైతే నువ్వు జయించగలిగితావు, ప్రకటన గ్రంథంలో అంటున్నాడు కదా, జయించిన ప్రతివాడు కూడా అదిగో తండ్రి కుడి పార్శ్వం ఎదుట నిలబడతాడు. జయించాలి ఏదైనా సరే, అది ఎలాంటిదైనా సరే నీవు జయించే సామర్థ్యము దేవుడు నీకు ఇచ్చాడు. శ్రమ ఏదైనా నీవు కృంగిపోవద్దు, చేత కాని వాడి వలె పారిపోవద్దు. మందిరము లేదా దేవుని వైపు చూడు, దేవుడు ఉచితంగా నీకు మందిరాన్ని ఇస్తాడు. సేవకుడనేవాడు అడుక్కునేవాడు కాదు. విశ్వాస జీవితములు నీవైనా నీ కుటుంబం ఫలభరితముగా ఆశీర్వదించబడాలంటే దేవుని కొరకు నీవు నిలబడు. అది ఏదైనా సరే, గర్భఫలం లేక కన్నీరు గారుస్తున్నావా? ఎన్నో సంవత్సరాలు బట్టి గర్భఫలం లేదని కన్నీరు గారుస్తున్నావా? ఇస్సాకును ఏ విధంగా ఆశీర్వాదకరంగా నిలబెట్టాడో అలాంటి ఇస్సాకు వంటి కుమారుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమెన్. బలహీనమైన రోగములు వ్యాధులు తెగుల మధ్య జీవిస్తున్నావేమో, నా ప్రభు ఇప్పుడు నిన్ను ముట్టబోతున్నాడు. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనినైనా సాధించాలంటే నీలో రోషం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, దేవుని కొరకు నీవు నిలబడాలి. ప్రయాస పడటానికే అపోస్తలుడు పౌలు అంటున్నాడు ఆయన పక్షమున నువ్వు శ్రమ పడాలంతే. శ్రమ పడితేనే ఆశీర్వాదం చూస్తాం. శ్రమ చిందని పారిపోతున్నావు, తిరిగివాడు నువ్వు క్రైస్తవుడు కాదు, యేసు రక్తంలో కడగబడిన వాడు కాదు. శ్రమ వచ్చింది, సిలువను మోశాడు. నీ చేతులను, నీవు నేను చేసిన ఈ చేతులను పాపము ద్వారా మేకులు కొట్టబడ్డాయి. చేతులకి కాళ్ళతో పరిగెత్తాం పాపం కొరకు, కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. హృదయపు ఆలోచనలతో మనం ఎన్నో ఆలోచనలు చేసాం పాపపు వైపు. ఇదిగో పక్కన బళ్ళెముతో హృదయానికి తాకింది బళ్ళెం. తలలో నుండి అనేకమైన ఆలోచనల చేత నీవు వెనుతిరిగి చూడకుండా పరిగెత్తావు పాపం వైపు. నీ కొరకు నా కొరకు ముళ్ళ కిరీటం వేయబడింది. పంచగాయములు నీ కొరకు నా ప్రభు త్యాగమయ్యాడు. పంచగాయములు నీ కొరకు. ప్రార్థన చేస్తుంటే క్రీస్తుని కనబడటలేదా? ప్రార్థన వైపు నువ్వు తిరగటలేదా? శ్రమ వచ్చిందని ఆ ఇంటికి ఈ ఇంటికి అటు ఇటు పరిగెడుతున్నావా? చేతకాని వాడువు నీ, చేతకాని దానిగా నీ జీవించొద్దు. శ్రమ వస్తే దేవుని వైపు చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారు కూడా కళ్ళు మూసుకోండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, మీ బలహీనత ఏమైనా సరే, ఇదిగో మీ హస్తములు, మీ కుడి హస్తములు బలహీనతగా ఉన్న చోట మీరు ప్రతి విషయంలో కూడా మీ హస్తాలను నిలబెట్టుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డల, దేవుడు ఇప్పుడే మిమ్మల్ని ముట్టబోతున్నాడు. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి కలవరపెట్టుచున్నది ఏదైనా సరే, అది రోగమైనా వ్యాధి అయినా తెగులైనా ప్రతి దయ్యపు కార్యములైనా నాజారేడ నేస్తున్నాములు లయమై పోవునిగాకని ప్రార్థన చేస్తూ సంపూర్ణమైన ఆరోగ్యం నీ బిడ్డలకు దయచేయండి. వివాహాలు జరగని వారికి వివాహాలు జరిగించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతలు ఇవ్వండి. తండ్రి, ఎలాంటి అపాయమైన కరమైన స్థితిలో ఉన్నారో, శ్రమల ఊపులో పడిపోయి ఉన్నారో, నజర్రెడ నేస్తున్నాముల వారు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. శ్రమ దినమున కృంగిన వాడు చేత కానివాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎలాంటి శ్రమ వచ్చినా వాటిని ఎదుర్కొనగలిగిన సామర్థ్యము శక్తిని నీ బలమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం లేని వారి గర్భఫల ద్వారాలు తెరవండి అయ్యా. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా తండ్రి, ఉదయకాలం ముందు ఈ యొక్క ప్రభ ప్రోగ్రాం ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఉద్యోగము లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి తండ్రి. నీ నామములో వివాహాలు జరగవలసినారు, వివాహాలు జరిగించండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఎవరైతే చదువుతున్నారో మా బిడ్డలకు మంచి జ్ఞానమును దాయించమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రార్థనకి మీరే చెవియకి నీ కృప, నీ కటాక్షం, నీ కనికరం మా అందరికీ దాయించమని నాజార్ రేడు నేసు క్రీస్తునామలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అవసరతల కొరకు ఇదిగో మీ కొంద స్క్రోల్లో ఫోన్ నెంబర్ వేయబడుతుంది. నా ఫోన్ నెంబర్ 7729887838. నా పేరు
టి సువార్తరాజు చలపల్లి ప్రాంతం అందరికీ వందనాలు.